సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో ఈరోజు మరల సాయి మహిమను పునఃప్రారంభించుకుంటూ ఉన్నాం. ఇటువంటి అవకాశము మరల మరల రాదు అనేది థంబ్నైల్. అంటే ఏదైనా సరే జీవితంలో భగవంతుడు ఇస్తున్న అవకాశం కొన్ని కొన్ని మనం సందర్భాలలో గుర్తించలేము, అదేదో నార్మల్ అనుకుంటాం. అది గుర్తించినట్లయితే దాన్ని సద్వినియోగపరచుకుంటాం, గుర్తించకపోతే మరల ఇంకా దట్ చాప్టర్ ఈజ్ క్లోజ్డ్, అది మరల రాదు అవకాశం. ఇంకా అది గుర్తొచ్చినప్పుడు అయ్యో ఆ రోజు అనవసరంగా మనం మిస్ చేసుకున్నామే అనంత బాధ అనేది కలుగుతూ ఉంటుంది. అది మీకైనా నాకైనా ఎవరికైనా. కాబట్టి ముఖ్యంగా సాయి సంప్రదాయంలో బాబా చెప్పేది అదే, ఈ అవకాశం మరల మరల రాదు. ఏ అవకాశము అంటే ఈరోజు చెప్పబోయే అవకాశం. ఈరోజు మీ అందరికీ ఒక గొప్ప ముఖ్యమైన అంశాలు కొన్ని చెప్పబోతూ ఉన్నాను. ఇది గొప్ప అవకాశమే. అవకాశం గురించి అసలు ఏమిటి, విషయాలు ఏంటనేవి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. దానికన్నా ముందుగా మన మానసి మహాసంస్థానంలో ఈరోజు లైవ్ కాల్స్ తీసుకుంటాను. గోసేవ కోసం గణేష్, నాగప్రశాంతి, కార్తికేయ, కశ్యప్, తాలంకి వెంకటరామయ్య, జానకమ్మ, విశ్వతేజ, ఉదయవాణి, సాయి ప్రసాద్, భారతలక్ష్మి, సాయి హర్ష, మా అత్తగారు సీతారామమ్మ గారి సమసరికం, వారి ఆత్మకు శాంతి కలగాలని, తప్పకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని, సద్గత లభించాలని బాబాని అభ్యర్థిస్తూ ఉన్నా. కార్తీక్, వెంకటేష్, ప్రియ, గణపతి రామన్, రేయ కార్తీక్, విష కార్తీక్, త్విష కార్తీక్, తారా కార్తీక్, చెన్నై నుండి చాలా సంతోషమ్మా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ గోమాత కృప మీపై వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే స్వర్ణేంద్ర తాపడు కోసం ఎల్లంకి శ్రీదేవి, జాహ్నవి, నాలమాన్స, రాధిక, సురేష్, భగత్, పంత్, రితు వీరు సమర్పిస్తూ ఉన్నారు. అలాగే సుబ్రహ్మణ్యారెడ్డి, మంజుల ఎం, రవీందర్ రెడ్డి, అనిత, రిషేందర్ రెడ్డి, ప్రణవి, రవీందర్, సాయి ప్రసాద్, భారతలక్ష్మి, సాయి హర్ష వీరందరూ సమర్పిస్తున్నారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, వీరందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటూ ఉన్నా. అలాగే సాయి భోజన్ సింగిల్ డే, సాయి ప్రసాద్, భరతలక్ష్మి, సాయి హర్ష వీరు సాయి భోజన్ సింగిల్ డే వారి అత్తగారి సమసరికం సందర్భంగా సీతారామమ్మ వారి ఆత్మ శాంతించాలని, సాయి కృప పరిపూర్ణంగా వర్షించాలని గోసేవకు కూడా వీరు దక్షిణ సమర్పించడం చదువుతూ జరిగింది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, వీరందరూ ఆనందమయమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. సాయి భోజన్ నిధికి ఎర్రంశెట్టి కృష్ణకిషోర్, లక్ష్మి నరసమ్మ, జయరామ్ రెడ్డి, పార్వతి త్రినేవి త్రివేణి, ఉదయకుమార్ రెడ్డి, సాయి హస్వంత్, శ్రీదేవి, లక్ష్మీ శ్రావణ్య బర్త్డే అమ్మ లక్ష్మి, నీకు జన్మదిన శుభాశీస్సులు, రొడ్డ సీతారామ రెడ్డి, విజయలక్ష్మి, హర్షవర్ధన్ రెడ్డి, స్నేహలత, వెంకటలక్ష్మమ్మ, చిన్ను షణ్ముఖ శ్రీదేవి, ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు స్వామి, ఫస్ట్ ఓకే అంటూ తర్వాత ఓం లం లం ధన మాంగళ్య ప్రదాయ నమః, ఇది చేయండి అమ్మా, ఒక 90 రోజులు చేయండి, రోజును 10 సార్లు. శివరామరెడ్డి, కీర్తనారెడ్డి, అదిత్ రెడ్డి పుట్టినరోజు, అదిత్ రెడ్డి నీకు జన్మదిన శుభాశీస్సులు. నన్ను శ్రీనివాసరావు, రాజలక్ష్మి, హరిణ్ కళ్యాణ్, కే సురేంద్రబాబు, శిరీష, వెంకట లక్షిత, వెంకట మోక్షిత, వెంకట సాయి, శశాంత్, గంగులయ్య, సుబ్బారాయుడు, వెంకటలక్ష్మమ్మ, శివకుమార్, శిరీష, నందిత, సుజన్ కుమార్, ఉప్పులూరు కృష్ణభాస్కర్, సూర్యకుమారి, వైష్ణవి, నిఖిల్, వెంకట ధనరాజ్, సరిత, జస్విని, ఝాన్సీ సెవెంత్ ఆర్థికం వారు ఎక్కడున్న ఆత్మ శాంతించాలని బాబాను పెట్టుకుంటున్నా. అనిత, హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి గురించి తప్పకుండా అమ్మా సంకల్ప సిద్ధిరస్తు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సాయికృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము.
నమ్మకం ఎంత బలంగా ఉంటుందో ఫలితాలు కూడా అంత అత్యంత అద్భుతంగా ఉంటాయి. అటువంటి నమ్మకాన్ని పాదుగొల్పే మా ఇంటి సాయి కార్యక్రమం, అందులో మీ గృహాలలో ఉన్న మన తండ్రి యొక్క ప్రతిరూపాలను దర్శించుకోవటం చాలా సంతోషం. అటువంటి ఒక భక్తురాలి ఇంట్లో, ఒక భక్తుడి ఇంట్లో బాబా ఈరోజు ఎలా ఆశీర్వదించాడో, ఎలా మనకి దర్శనమిస్తున్నాడో వీక్షిద్దాం. పాదాభివందనాలు. ఈరోజు మా ఇంటి సాయిని చూపించుకోవాలని అనిపించింది. ఏ రోజు మేము సాయి సర్వస్వం మిస్ అవ్వను నేను. ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఉండి లైవ్ ఆగిపోతుందేమో అనుకున్నప్పుడు బాబా ఏదన్నా చేసి లైవ్ కంటిన్యూ అయ్యేటట్టు చేస్తే బాగుండు అనిపిస్తుంది. ప్రతిరోజు 3 గంటలు ఎప్పుడు అవుతుందా అని, సాయి సర్వస్వం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. చాలా ధైర్యంగా ఉంటుంది. గురువు గారికి పాదాభివందనాలు. చాలా సంతోషం అమ్మా. నిజంగానే 3 PM లైవ్ ఏమన్నా అడిట్ అయినా నాకు టెన్షన్ వస్తూ ఉంటుంది. నిజంగా చాలామంది వేల మంది సాయి భక్తుల గృహాలలో ఒక వెలుగును నింపుతోంది సాయి సర్వస్వం, ముఖ్యంగా సాయి మహిమ 3 PM. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో ఆశ్చర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ముచ్చటించుకోబోతూ ఉన్నాం. ఆ ముఖ్యమైన అంశాలు చాలా. ఎల్కే క్రియేషన్ అపాయింట్మెంట్లో లేదా మళ్ళీ ఒక్క 30 డేస్ చేయనన్న, కంటిన్యూ చేయ మంత్రం తప్పకుండా వస్తుంది. దిగులు పడకండి. ఉద్యోగం ముఖ్యంగా ఇంకా ఈ అద్భుతమైన గడియలు, ఇంకా ఉత్కృష్టమైన గడియలు. జ్యేష్ఠమాసంలో మనం ఉన్నాం. ఇప్పుడు జ్యేష్ఠ అమావాస్య జ్యేష్ఠ హోమం మనం చేస్తాం. అంటే నా అనుభవం మీకు చెప్తాను, నో ఎక్సాగరేషన్. కావాలంటే యూ కెన్ రోల్ బ్యాక్ ద వీడియోస్ ఆఫ్ సాయి సర్వస్వ, క్లియర్ కట్ మీకు కనిపిస్తుంది. ఏ రోజైతే ఆ సమర్థ సద్గురు సాయినాథుడు నా తండ్రి, ఆయన జ్యేష్ఠాదేవి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందుబేట, ఆ తల్లి చాలా ముఖ్యము, ఆ తల్లి యొక్క హోమాన్ని ఘనంగా నిర్వహించు అని ఆదేశించాడు. ఏ రోజైతే మొట్టమొదటిసారి ఆ హోమాన్ని చేయటం జరిగిందో అక్కడి నుంచి ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో అద్భుతాలు జరుగునాయి, జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఆ హోమంలో పాలు పంచుకుంటున్న అనేక మందికి, క్రిటికల్గా ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న వారందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. అనేక మంది. అందుకే చాలా నా జీవితంలో జ్యేష్ఠాదేవి హోమం, జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య రోజు చేసే జ్యేష్ఠ హోమం చాలా ముఖ్యమైనది. అందుకే ఆ అద్భుతాన్ని మీతో కూడా పంచుకోవాలి. కాబట్టి జ్యేష్ఠ హోమం అత్యంత ఘనంగా వైభవపేతంగా మన సాయి మాన్సి మహాసంస్థానంలో నిర్వహించబోతున్నా. అందులో ఒక గొప్ప విషయం ఏంటంటే, మన మాన్సి మహాసంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత చేస్తున్న మొట్టమొదటి జ్యేష్ఠ మాసం జ్యేష్ఠ హోమం ఇది. మొదటి ప్రథమం మనం చేస్తోంది. ముఖ్యంగా శుక్రవారం జూలై 9 జ్యేష్ఠ హోమాన్ని మనం ఆచరించేది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రతిరోజు కూడా రాబోయే రోజుల్లో నేను చెప్పటం అనేది జరుగుతుంది. ఇది ఇప్పటి నుంచే రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకునేవారు చేసుకోవచ్చు. ఇదొక ఎత్తు అయితే, అసలు అన్నిటికన్నా మహా అద్భుతమైనటువంటిది గురు పౌర్ణిమ వేడుకలు.
ప్రప్రథమంగా మానసి మహాసంస్థానంలో మొదటి గురు పౌర్ణిమ వేడుకలను 3 రోజుల పాటు మనం జరుపుకోబోతున్నాం. 72 గంటల పాటు గురు పౌర్ణిమ వేడుకలు, అంటే 72 అవర్స్ డ్యూరేషన్ మొత్తం. గురువారము, శుక్రవారము, శనివారం, శనివారం గురు పౌర్ణిమ జూలై 24. మనం గురువారం నుంచే వేడుకలు ప్రారంభిస్తాం. చాలా అద్భుతమైన కార్యక్రమాలు 3 రోజుల పాటు చేయబోతూ ఉన్నాం. అష్టోత్తర శతకలశ అభిషేక కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. ఇంకా అద్భుతాలే, చాలా అద్భుతం. లోక అద్భుతం అంటే ఇక్కడ నా ఉద్దేశం హంగు ఆర్భాటాల గురించి నేను మాట్లాడట్లా. అద్భుతమైన అనుగ్రహం, ఆ తండ్రి యొక్క అనుగ్రహంతో మీరందరూ ఆనందమయమైన జీవితాన్ని గడపాలి. సాయి సర్వస్వం ద్వారా మానసిక ప్రశాంతతను మేము పొందాం స్వామీజీ. సాయి సర్వస్వం ద్వారా ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోయినాయి స్వామీజీ. సాయి సర్వస్వం ద్వారా వివాహం అయింది, అత్యంత అద్భుతంగా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నది. సాయి సర్వస్వం ద్వారా ఆ తండ్రి మాకు బిడ్డను ప్రసాదించాడు. సాయి సర్వస్వం ద్వారా ఆస్తుల గొడవలు పోయి మేము ప్రశాంతంగా ఉన్నాము. సాయి సర్వస్వం ద్వారా కోర్టు చిక్కులన్నీ తొలగిపోయినాయి. సాయి సర్వస్వం ద్వారా కరోనా బారి నుంచి బయటపడ్డాము, మానసిక ప్రశాంతతతో జీవిస్తున్నాము. అలా చెప్పుకుంటూ పోతే సాయి సర్వస్వం ద్వారా లబ్ధి పొందిన వేల మంది సాయి భక్తులు ఎంతోమంది మీలో ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాబట్టి కృతజ్ఞతను చాటి చెప్పుకునే గొప్ప ఘడియ గురు పౌర్ణిమ. కాబట్టి మనం బాబాకు సేవ చేసే భాగ్యం గురు పౌర్ణిమ విశేషమైనటువంటిది. అటువంటి విశేష ఘడియల్లో 72-3 రోజుల పాటు మనం అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. చక్కగా ఆనందంగా ఆ తండ్రికి, ఆ తండ్రిని సేవించే భాగ్యం. కాబట్టి అందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా, అన్ని రకాలుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి. ఆ తండ్రికి మనం ఘనమైనటువంటి భక్తిని, నివాళులు మనం అందిద్దాం. సరే, మొన్న ఎవరో అడిగారు, అంటే స్వామీజీ మేము దక్షిణ ఇవ్వచ్చు కదా, రెగ్యులర్గా అంతకుముందు ప్రతి సంవత్సరం గురు పౌర్ణిమ ఇస్తున్నాము, ఎప్పటి నుంచి ఇవ్వాలి, ఏమైనా టైం ఉందా? అట్లా ఏం లేదు, ఇవాళ నుంచి అవ్వచ్చు, రేపటి నుంచి, ఈ రోజు నుంచే అనౌన్స్ చేయటం అనేది జరుగుతోంది. గురు పౌర్ణిమ దక్షిణ అవ్వచ్చు, అలాగే జ్యేష్ఠ అమావాస్యకి అవ్వచ్చు, వీటన్నిటికీ జ్యేష్ఠ పౌర్ణిమ అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా మీరు వివరాలు కనుక్కొని దాని ప్రకారం మీ వెసులుబాటు ప్రకారం, కంగారు ఏమిలా, మీకు ఇబ్బంది లేకుండా మీ వెసులుబాటు ప్రకారం కార్యక్రమాల్లో పాల్పంచుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి సాయి బంధువులారా, ఇక ఈరోజు కార్యక్రమం మనం చూసినట్లయితే కాల్స్ కొన్ని తీసుకునే ప్రయత్నం నేను చేస్తాను. లైవ్ కాల్స్ చాలామంది, నిన్న వాస్తవం ప్రశ్నమంజరి ప్రశ్నలు అడుగుదాం అనుకున్నా, కానీ సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకు కూడా అదే అనిపించింది, లైవ్ కాల్స్లోనే మాట్లాడదాం. చాలామంది ఎదురు చూస్తున్నారు. 8096110999 కొన్ని కాల్స్ మనం చూద్దాం. హలో, సాయిరామ్ ఎవరు మాట్లాడుతున్నారు నాన్న? హలో నితిన్, ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ నితిన్? బాగున్నా నాన్న. ఏం చేస్తూ ఉంటావు నువ్వు నాన్న? నేను మీకు లాస్ట్ టైం లైవ్ చాట్ లో మెసేజ్ చేశాను స్వామి, నేను యుఎస్ వెళ్దామని. ఓకే, అయితే మీరు నాకు ఓం రిమ్ రిమ్ అపరీత నమః అని మంత్రం చెప్పారు, అది నేను చేసుకుంటాను స్వామి. అయితే నాకు రెండు క్లాట్స్ వస్తున్నాయి స్వామి, తప్పకుండా సక్సెస్ అవుతావు. ఓం అపరాజితాయ నమః నాన్న నామం, రిమ్ 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 అపరాజితాయ నమః, అది చెయ్యి. అంటే నాకు కొంచెం అప్పుడు అమ్మ కూడా కొంచెం ఆరోగ్యం లేకుండే ఇప్పుడు కొంచెం మంచిగా నితిన్ 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 ధైర్యంగా అడుగులు వేయ్ అమ్మ, అందరు అన్ని అందరు బాగుంటారు, ఏ ఆలోచనలు వద్దు.
ఇవునన్న అమ్మ ఎలా ఉన్నావు? చాలా సంతోషం అమ్మా. పిల్లవాడు భవిష్యత్తు నితిన్ భవిష్యత్తు బాగుంటుంది, వాడు వెళ్తాడు యుఎస్ వెళ్తాడు, దిగులేం పడద్దు, ధైర్యంగా ఉండండి. సరేనమ్మా, ఓకే అమ్మా. సద్గురు సాయి అనుగ్రహ ప్రసాద్ సాయిరామ్. హలో హలో సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారు? బాగున్నానమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? వెరీ గుడ్ ఎలా ఉన్నారమ్మా అందరూ? రాజ్యలక్ష్మి అమ్మా సంతోషం అమ్మా. రాజ్యలక్ష్మి అమ్మా, ఆర్థిక సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నాం అమ్మా. ఓం రిమ్ ఐం త్రింకారిణే నమః ఈ నామస్మరణ చేయమ్మా రోజు 108 సార్లు. రోజు 108 సార్లు చేయమ్మా. ఒక 4 అగరబత్తి స్టిక్స్ వెలిగించి బాబా దగ్గర పెట్టి ప్రతిరోజు ఒక 74 రోజులు చేసి 74 డేస్. సరేనా? తప్పకుండా సాయి సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, పరిపూర్ణ ఆరోగ్య ప్రసాద సిద్ధిరస్తు సాయిరామ్. హలో హలో సాయిరామ్, హలో హలో సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారు? హలో వినిపిస్తుందమ్మా? శేషకుమారి చెప్పండమ్మా. హలో చెప్పండమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పమ్మా ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు, బాగున్నారా? చెప్పమ్మా. తప్పకుండా అమ్మా, కలుద్దాం తొందరలోనే. కాస్త ఈ లాక్డౌన్ హడావిడి అయిన తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్స్ ఉంటే వద్దురుగానమ్మా. తప్పకుండా తప్పకుండా అమ్మా, కలుద్దాం అమ్మా. ఏం లేదమ్మా, ఒక మంత్రం చెప్తానమ్మా. ఓం క్లీం మార్గబంధవే నమః. ఇది చేయండి అమ్మా, ఒక 70 డేస్ చేయండి అమ్మా, రోజు 108 టైమ్స్. సరేనా? ఓకే. హలో సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అమ్మా? తణుకు నుంచి. అమ్మా ఎలా ఉన్నారు అందరు? బాగున్నారమ్మా.
తప్పకుండా చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతారు. ఏ ఆలోచనలు చెయ్యొద్దు, అన్ని బాగుంటాయి అమ్మ హెల్త్ అంతా. ఓం 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 విం అన్న వస్త్రదాయ నమః అన్న నామస్మరణ చేయండి అమ్మా. అన్ని బాగుంటాయి అమ్మా, అన్ని బాగుంటాయి, ఆ ధైర్యంగా ఉండండి, తప్పకుండా అన్ని బాగుంటాయి. సరేనా సాయిరామ్? అమ్మా సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సాయిరామ్, పద్మావతి, అర్లీ, సాయి, మా పాప పేరు శిరీష, తను బీటెక్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి. సంకల్ప సిద్ధిరస్తమ్మ పద్మ, చక్కగా మంచి మార్క్స్ వస్తాయి. సాయిరామ్ అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి అమ్మా? వరలక్ష్మి అమ్మా అమ్మా ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? చెప్పండి అమ్మా. ఓం త్వం శ్రీ సాయి కాలరాత్రినే నమః ఈ నామస్మరణ చేయండి అమ్మా. సరేనా? ఒక 90 డేస్ చేయండి అమ్మా. ప్రతిరోజు ఒక 7 అగరబత్తి పుల్లలు వెలిగించి బాబా దగ్గర పెట్టండి. రోజు 1 నిమిషాలు చేయండి. సద్గురు సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సాయిరామ్ అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు? చింతామణి నుండి, కర్ణాటక. మన చిక్బల్లాపూర్ దగ్గర. చెప్పమ్మా ఎలా ఉన్నారు అందరూ, మీ పేరేమిటి? అదే అమ్మా, మీరు ఏం చేస్తారంటే ఓం క్లీం క్లీం శేష సాయి శేష సాయినే నమః. ఇది రోజు 108 సార్లు అమ్మా, ఒక 60 రోజులు చేయండి, 60 డేస్. ఓం క్లీ శేష సాయినే నమః. ఓం రిం శ్రీ సాయి వారాహినే నమః. వారాహి వారాహినే నమః. ఇది రోజు చేయమని చెప్పమ్మా, ఒక 50 రోజులు చేయండి, 50 డేస్. 50 డేస్ అవును. సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధి. హలో సాయిరామ్ అమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? రాజమండ్రి. పేరేంటమ్మా? నవీనశ్రీ. ఎలా ఉన్నావమ్మా, ఇంట్లో అందరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరందరు ఎలా ఉన్నారు? బాగా చదువుకో, భయపడకు, ఓ పిచ్చి పిల్ల, మ్యాథమెటిక్స్ మీద భయపడకు ఎక్కువ, సైన్స్ మీద ఇంకా భయం తెచ్చుకోకు. బ్రహ్మాండంగా 10/10 రావాలి నీకు, వస్తాయి. సరేనా? ఓకే తల్లి, ఓకే. తప్పకుండా ఇద్దరికి మంచి మార్కులు వస్తాయి. ఓం లం బుద్ధి సిద్ధి ప్రదాయ నమః. ఇది చేయండి అమ్మా, నువ్వు మీ అక్క ఇద్దరు. సరేనా? తప్పకుండా. సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. బాబా అనుగ్రహంతో చల్లగా ఉండండి అమ్మా. సాయి చాలా సంతోషం, ఈరోజు మనం కొన్ని కాల్స్ చక్కగా మాట్లాడాం. అందరూ కూడా ఎవరైతే లైవ్లో వీక్షిస్తున్నారో మీ అందరూ కూడా
మీ సాయి కృపతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నా. రాజలక్ష్మి గారు, బాబా నాకు తప్పకుండా అమ్మా. రాజలక్ష్మి నేను చెప్పించేయమ్మా, ఓం శ్రీ సాయి జయనే నమః నామస్మరణ చేయమ్మా, తప్పకుండా అన్ని బాగుంటాయి. అందరూ నిటారుగా కూర్చోండి, అగరబత్తి స్టిక్స్ చేతులు తీసుకోండి, ఓంకారం చెప్దాం. ఓం 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 లం సాయినాథాయ నమః, ఓం లం సాయినాథాయ నమః, ఓం లం సాయినాథాయ నమః, ఓం లం సాయినాథాయ నమః, ఓం లం సాయినాథాయ నమః. రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష, రక్ష రక్ష సాయి రక్ష. ఓ సాయినాథ, మేమందరము సామూహికంగా సాయి రక్ష జల ధూమ క్రియలను ఆచరించుచున్నాము. మాలోని అధైర్యమును తొలగించుము, ధైర్యమును ప్రసాదించుము. మా సమస్యలను తొలగించి మాకు మానసిక శారీరక ప్రశాంతతను అనుగ్రహింపుము. సర్వేజన సుఖిన భవంతు. పక్కన పెట్టి జలపాత్ర కూడా తీసుకోండి, ఎడమ చేతిలో పట్టుకోండి, కుడి అరచేతిని దానం వేసి నేను చెప్పింది చెప్పండి. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. ఓం క్లీం త్వం లం శ్రీ సాయి శీతలాదేవి అయి నమః. సర్వేజన సుఖిన భవంతు. సర్వం సాయినాథార్పణమస్తు. పాత్రను పక్కన పెట్టండి, జలపాత్రను యంత్రం మీద ఉంచండి, అలాగే అగరబత్తి పుల్లని సాయంత్రం వెలిగించండి. మీకు చెప్పానండి కదా, ప్రతిరోజు చెప్తూనే ఉన్నా, ఆ విధంగా క్రియేట్ చేయండి. రేపటి కార్యక్రమంలో మరల మనం కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జయ సాయినాథ్.